హాయ్ ఫ్రమ్ సైన్ కోటి వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం నా వీడియోస్ మీకు కావాలనుకుంటే బై కోటి లేదా బై కోటి ట్రిక్స్ విద్యాలయం అనే కీవర్డ్ ఉపయోగించినట్లయితే నా వీడియోస్ మీరు మొదటగా పొందగలరు ఉదాహరణకు పీరియాడిక్ టేబుల్ కావాలనుకుంటే పీరియాడిక్ టేబుల్ బై కోటి లేదా శేష పద్యం మీకు కావాలనుకుంటే శేష పద్యం బై కోటి లేదా బై కోటి ట్రిక్స్ విద్యాలయం అనే కీవర్డ్ ఉపయోగించినట్లయితే నా వీడియోస్ మీకు మొదటగా డిస్ప్లే కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియోలో మనం అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం మరియు యమక అలంకారం యమక అలంకారం మరియు ముక్త పదగ్రస్తం అనే ఈ మూడు అలంకారాల గురించి కూడా సంపూర్ణంగా మనం క్షుణ్ణంగా ట్రిక్స్ విధానంలోను మరియు సూత్ర విధానంలోను మొత్తం కాన్సెప్ట్ని మనం కంప్లీట్ చేసేద్దామమ్మా అయితే ఈ అంత్యానుప్రాస అలంకారం అనేది ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న అలంకారమేనమ్మా అంత్య ప్లస్ అనుప్రాస అలంకారం పేర్లోనే ఉందమ్మా అంత్య ప్లస్ అనుప్రాస అలంకారం అంటే ఒక పద్యం చివర ఒక పాట యొక్క చివర కానీ ఒకే అక్షరం పునరావృతమైనట్లయితే దానికి ఏ అలంకారం అమ్మా అది అంత్య అనుప్రాస అలంకారంగా పిలవడం జరుగుతుంది ఓకే మన ఈ జనరేషన్ వాళ్ళం కాబట్టి ఒక చిన్న పాటలో ఈ పాట అనే కాదమ్మా మీరు వినే సాధారణంగా నైంటీ పర్సెంటేజ్ ఏ పాటలో కూడా ఈ అంత్యానుప్రాస అలంకారం అంత్యంలో ఒకే అక్షరంతో ఎండవనట్లయితే ఆ పాటకు అందమనేది చేకూరడం జరగదు కాబట్టి అంచానుప్రాస అలంకారాన్ని మనం ప్రతి పాటలోనూ గమనించవచ్చమ్మా మీరు కూడా గమనించే ఉంటారు అయితే నాకు కొంచెం నచ్చిన సాంగ్ ఏదంటే ఈ పాటలో చూడండి ఓహలకు దొరకని సొగస ఈ సా అనే పదం అనేది ఇక్కడ పలుమార్లు చివరిలో రిపీట్ అవుతుంది కనుక ఇది ఏ అమ్మా అంచానుప్రాస అలంకారంగా మీరు గుర్తుంచుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ చూడండి గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది ఇక్కడ ది అనే అక్షరం చివరిలో పలుమార్లు పునరావృతం అవుతుంది కనుక ఇది అంత్యానుప్రాస అలంకారంగా మీరు గుర్తుంచుకోవచ్చు అయితే మన టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ చూసినట్లయితే చాలా చక్కగా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది వేద శాఖలు వెలిసనిచ్చట ఆది కావ్యంబ కావ్యంబల ఏంటిది ఆవ్య ఆది అరనిచ్చట ఇక్కడ అనే అక్షరం చివరిలో పలుమార్లు పునరావృతం అవుతుంది కనుక దే ఏ అలంకారం అమ్మ అంత్యానుప్రాస అలంకారం ఓకే ఇది నైన్త్ క్లాస్ అనుకుంటా నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కల్లెం చివరిలో ఒకే అక్షరం పలుమార్లు రిపీట్ అవుతుంది కనుక ఇది అంత్యానుప్రాస అలంకారంగా మనం గుర్తుంచుకోవచ్చు ఓకే ఇది అంత్యానుప్రాస అలంకారమమ్మ తరువాత యమక అలంకారం ఇది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందమ్మా రిపీటెడ్గా ఈ ప్రశ్న యమక అలంకారం నుంచి తప్పనిసరిగా ప్రశ్న అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ యమక అలంకారానికి లాఠానుప్రాస అలంకారానికి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ బిట్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ వీడియో చూసిన వారు మరియు లాఠానుప్రాస అలంకారం ఇప్పుడు నేను పెట్టే వీడియో చూసిన వారు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు ఓకే యమక అలంకారం యమక అలంకారం అనగానే మీకు మొదటే చెప్పాను ప్రశ్నలోనే జవాబును మీరు చూడాలి అని యమకా అంటే యముడు మీకు గుర్తుకు రావాలి యమకాను కానీ ఏం గుర్తుకు రావాలమ్మా యముడు గుర్తుకు రావాలి యముడు ఏమంటున్నాడు నీవు మానవా నీ పాపాలు మానవా అని అంటున్నాడు అనమాట యముడు ఏమంటున్నాడమ్మా మానవా నీ పాపాలు మానవా అని అంటున్నాడు అప్పుడు పాపాలు మానకపోతే ఏం చేస్తాడు ఈ యమలోకానికి తీసుకెళ్ళిపోతాడు అనమాట ఆ అర్థంలో అంటున్నాడు యముడేమని వార్నింగ్ ఇస్తున్నాడమ్మా మానవ నీ పాపాలు మానవా అని అంటున్నాడు ఓకే జగదేక వీడ సుందరలో శ్రీదేవ్ అన్నట్లు మానవ నీ పాపాలు మానవా అని ఎవరంటున్నారమ్మా యముడు అంటున్నాడు ఇలా పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే మీకు గుర్తుంటుంది ప్రింట్ అవుతుంది అనే ఉద్దేశంతో పదే పదే చెప్తున్నాను ఎమక అలంకారం అనగానే యముడు మానవా నీ పాపాలు మానవా అని అనడం జరుగుతుంది ఇక్కడ చూడండి మానవా అంటే మనిషి అని అర్థం ఇక్కడ మానవా అంటే అండి నువ్వు ఇక్కడతో మానవా అని అర్థం అనమాట కాబట్టి ఈ రెండింటిలో కూడా అర్థభేదం ఉందా లేదా అమ్మా అర్ధ అనేది ఉంది ఇక్కడ మానవ అంటే మనిషి అని అర్థం ఇక్కడ మానవ అంటే నువ్వు చేసే పనులు ఇంకా కం క్లోజ్ చెయ్యవా అని అర్థం అంటే రెండింటికి కూడా అర్థభేదం అనేది ఉంది అర్థభేదంతో కూడినటువంటి పదాలు వ్యవధానంగా వ్యవధానంగా అంటే ఏంటమ్మా కొద్దిపాటి విరామంతో పునరావృతం కావటాన్ని యమక అలంకారం అంటారు ఓకే యమక అలంకారంలో అర్ధ కూడినటువంటి పదాలు అర్ధభేదం ఉందా లేదా రెండింటికి అర్ధభేదం ఉంది అర్ధభేదంతో కూడిన పదాలు కొద్దిపాటి విరామంతో మధ్యలో గ్యాప్ వచ్చిందా లేదా ఈ గ్యాప్ వచ్చింది కదా ఈ మధ్యలో కొద్దిపాటి విరామంతో పునరావృతం అయినట్లయితే దాన్ని యమక అలంకారం అని పిలవడం జరుగుతుంది ఓకే అయితే మేషర్ మరి యమక అలంకారానికి లాటానుప్రాస అలంకారానికి ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ మంది అంటే నేను చాలా ఇన్స్టిట్యూట్లో మేము పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లో నా ఒక సబ్జెక్టు కాకుండా ఇతర సబ్జెక్టులు కూడా ఒకసారి గమనిస్తుంటాను అందులో గమనించిన విషయం ఏంటంటే ఇలా చేస్తుంటారు ఎందుకంటే చాకాను ఇప్పుడైతే మీకు అన్ని గుర్తుంటాయి చాకానుప్రాస అలంకారంలో ఏంటంటే వెంట వెంటనే పునరావృతం అవుతాయి అన్నమాట చాకానుప్రాస అలంకారము చేకు చేకు అనేది చేకు తొ తొక్క రాదు అని మీకు ఉదాహరణ చెప్పాను అంటే ఇదేంటి అర్ధ భేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రిపీట్ వస్తాయి అనమాట ప్రాస అలంకారంలో అదే యమక అలంకారంలో అనుకోండి మధ్యలో గ్యాప్ వస్తుంది అంతే రెండింటికి తేడా ఆ చిన్న తేడా అనేది మీరు గుర్తించాలి ఓకే అదే అనమాట ఇందులో సంఖ్యా నియమం లేదు అంటే ఇక్కడ మానవ అనేది ఒకసారే కాదు ఎన్నిసార్లు అయినా దాన్ని రిపీట్ కావచ్చు అని సంఖ్యా నియమం అనేది ఏమాత్రమూ లేదు ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం రామయ్య మేము అక్కడికి రామయ్య రామయ్య అనేది వ్యక్తి పేరు అక్కడికి రామయ్య అనేది మేము అక్కడికి రాము అనే అర్థం కాబట్టి అర్థభేదం ఉంది అవ్యవధానంగా అంటే మధ్యలో గ్యాప్ ఉండి వచ్చింది కనుక ఇది ఎమక అలంకారం మనకి అందరికీ తెలిసిన ఉదాహరణ ఏంటంటే పురము నందు అంతఃపురము కలదు పురము అంటే గ్రామం అని అర్థం ఒక నందు అంతఃపురము అంటే భవనం అని అర్థం ఈ పురమునందు అంతఃపురము కలదు అంటే ఇది అమ్మా యమకాలం అలంకారం మనసు భ మనసు భద్రమయ్యే సుభద్రకి మనసు భద్రమయ్యే సుభద్రకి రెండంటే సుభద్ర అనేది అర్థభేదం అనేది ఉంది ఇక్కడ మనసు భద్రము ఇక్కడ సుభద్ర అనేది దీని అర్థం వేరు ఇక్కడ సుభద్ర అంటే శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలు కాబట్టి అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట వ్యవధానంగా వచ్చింది కనుక ఇది యమక అలంకారం అని మీరు గుర్తుంచుకోవచ్చు శివరాత్రికి శివ వచ్చాడు శివరాత్రికి శివ వచ్చాడు శివ అనేది వ్యక్తి పేరు శివరాత్రి అనేది పండగ పేరు ఈ విధంగా అనమాట ఓకే ఇది సెవెంత్ క్లాస్ ఆర్ సిక్స్త్ క్లాస్ అనుకుంటాను లేమ ధనుజల గెలువగా లేమ లేమ ధనుజులు గెలువగా లేమ ఇక్కడ లేమ అంటే స్త్రీ అని అర్థం లేమ అంటే స్త్రీ అని అర్థం ధనుజులు గెలువగా లేమ ధనుజులు అంటే రాక్షసులు అని అర్థం అంటే కొన్ని కొన్నిసార్లు మనకి అలంకారం తెలిసి ఉంటుంది కాకపోతే ఇటువంటి అర్థాలు తెలియని సందర్భంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే మీరు టెక్స్ట్ బుక్లో ప్రత్యేకంగా మీరు మీకు కూడా ఒక నమ్మకం కలిగించాలని టెక్స్ట్ అనేవి మీకు రిసెంబుల్ చేయాలని ఫోటోలు తీసుకోవడం మీ వీడియో చేయడం జరుగుతుంది ఇది మనకి ఇచ్చినట్లయితే అనే దానికి అర్థం తెలియదు ఎక్కడా అనే దానికి అర్థం తెలియదు రెండింటికి ఒకే అర్థమేమో అనుకుంటారు కానీ రెండింటికి తేడా అనేది ఉంది లేమ అంటే స్త్రీ అని అర్థం ధనుజులు అంటే రాక్షసులు అనే అర్థం సో స్త్రీ రాక్షసులను గెలవడానికి మేము లేమా అని అర్థం లేమా ధనుజులు గెలువగా లేమా లేమ అంటే ఏంటంటే మేము లేమా అని అర్థం అన్నమాట ఓకే ఇక్కడ అర్ధ కూడినటువంటి హల్లుల జంట అవధానంగా వచ్చింది కనుక ఇది యమక అలంకారం అని మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఇదే డిఎస్సిలో అలా తీసి ఇచ్చేశాడమ్మా డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో మీకు ఇచ్చానో లేదో ఆ ఇచ్చాను ఇచ్చేశాడు ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఆ తోరణం అంటే ఇంటి ముందు తోరణం అనుకోండి శత్రువులతో రణానికి కారణమైనది చూడండి ఇక్కడ కూడా తోరణం ఉంది ఇక్కడ కూడా తోరణం ఉంది కాకపోతే అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట అవ్యవధానంగా వచ్చిందో కనుక ఇది యమక అలంకారం అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ చూడండి అమ్మా సేమ్ అలానే తీసి ఇచ్చేశాడు ఇంకా ఆ తోరణం శత్రువులతో రణానికి హేతు అయింది అనేది ఏ అలంకారం అనగానే యమక అలంకారం అని మీరు జవాబించుకోవచ్చు యముడు యముడు ఏం చేశాడమ్మా యముడు మానవ నీ పాపాలు మానవ అన్నాడు అనమాట ఇక్కడ చూడండి శత్రువులు ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది అంటే అర్ధ కూడినటువంటి హల్లుల జంట మధ్యలో వెంట వెంటనే రాకుండా వచ్చింది కనుక ఇది ఏ ఏ అలంకారం అవుతుంది సేమ్ ఇక్కడ కూడా అలానే అర్ధ ఉంది హల్లుల జంట మధ్య మధ్యలో గ్యాప్ వచ్చి మరలా రిపీట్ అయింది కనుక ఇది అమక అలంకారమే సేమ్ ఇలానే ఉంది కాబట్టి ఇది యమక అలంకారమే ఓకే ఆ విధంగా నెక్స్ట్ ముక్త పదగ్రస్తం ఏంటమ్మా ముక్త పదగ్రస్తం పేర్లోనే ఉందమ్మా జవాబు కష్టపడాల్సిన ఇంపార్టెన్స్ మాత్రం లేదమ్మా పేర్లోనే ఉంది ముక్తము పదము గ్రస్తము ఓకే కొంచెం కాన్సంట్రేట్ పెట్టినమ్మా ఎందుకంటే ఇది ఈ ప్రశ్న అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ముక్తము అంటే ఏంటమ్మా బాబు నాకు విముక్తి కల్పించండి ఈ సమస్య నుంచి నన్ను మా మమ్మల్ని విముక్తి కల్పించండి అంటారు కదా ముక్తి అంటే ఏంటమ్మా విడిచిపెట్టడం విడిచిపెట్టడం లేదా వదిలివేయటం అని అర్థం ముక్తి అంటే ఏంటమ్మా విడిచిపెట్టడం లేదా విముక్తి కలిగించడం అంటాం కదా విడిచిపెట్టడం అని అర్థం పదము అంటే పదము అని అర్థం గ్రస్తము అంటే ఏంటంటే గ్రహించడం అని అర్థం మీ అందరికీ తెలిసిందే తెలిసిందా లేదా మీకు ఇది గ్రస్తము అంటే గ్రహించినది అని అర్థం అంటే దీని మొత్తం అర్థం ఏంటమ్మా విడిచిపెట్టబడినటువంటి పదాన్ని గ్రహించడం అన్నమాట అదే ముక్త పద గ్రస్తము అంటే ముక్త గ్రస్తం అంటే ఏంటమ్మ అర్థము ముక్తము అంటే విముక్తి కల్పించబడినటువంటి పదము అంటే పదము గ్రస్తము అంటే గ్రహించడము కాబట్టి ఏం గ్రహించారు విముక్తి కలిగించినటువంటి పదాన్ని మరలా గ్రహించడాన్ని ముక్త పద గ్రస్తము అంటారు అవునా మా ప్రశ్నలోనే మీరు జవాబును చూసారా లేదా ప్రశ్నలోనే మీరు జవాబును చూశారు విముక్తి కల్పించినటువంటి విముక్తి కల్పించినటువంటి పదం అనేది ఏంటమ్మా విముక్తి కల్పించినటువంటి పదం అనేది మరలా గ్రహించారు కాబట్టి దీన్ని ఏమన్నారమ్మా ముక్త పదగ్రస్తం అని పేరు పెట్టడం జరిగింది ఇదిగోండి ఎగ్జాంపుల్ మీరే గమనించండి అదిగో మేడ మేడకున్నది గోడ గోడ పక్కన నీడ నేడలో కోడే దూడ దూడ వేసింది పేడ చూడండి ఇక్కడ మేడ ఇక్కడ మేడ గోడ గోడ మేడ నేడ దూడ దూడ చూడండి ముక్తము అంటే అదిగో గోడ అనేసి ఇక్కడతో దీనికి విముక్తి కల్పించాం ఈ పదానికి విముక్తి కల్పించామా లేదా విముక్తి కల్పించినటువంటి పదాన్ని మరలా ఏం చేసాము మేడకున్నది గోడ అదిగో మేడ మేడకున్నది గోడ అని మరలా దాన్ని గ్రహించాం ఈ మేడ అనే పదాన్ని కాబట్టి దీన్ని ఏమని పిలిచారమ్మా ముక్త పద గ్రాస్తం అని పిలిచారు ఓకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే ఇక్కడ అదిగో మేడ మేడకున్నది గోడ గోడ ప్రక్కన నీడ నీడలో కోడే దోడ దూడ వేసింది పేడ ఇదే ప్రశ్నను మా తెలుగుసారించెం ఈ గ్రాండ్ టెస్ట్లో ఇచ్చారు చివరిలో ఏ అక్షరం ఉందమ్మా దాని అక్షరం పలుమార్లు పునరావృతంగా అవుతుంది కనుక ఈ ఆప్షన్స్లో అంచానుప్రాస అలంకారం అని కూడా ఇచ్చాడమ్మా అతను చాలా తెలివిగా అప్పుడు ఏం చేశారు మొదట్లో తొందర కదా మనోళ్ళకి స్పీడ్ స్పీడ్గా డా 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 ఓకే అంత్యానుగ్రా అలంకారం అని జవాబుని ఎంచుకోవడం జరిగింది కాబట్టి మీరు దయచేసి క్షుణ్ణంగా చూడండి చదవండి ఒక్కలైనా చదవండి మీకు అర్థమైపోతుంది అదిగో మేడ తరువాత మేడకు ఉన్నది గోడ గోడ అనేది మళ్ళీ రిపీట్ అయింది నీడ అనేది మరలా రిపీట్ అయింది గోడ అనేది మరలా రిపీట్ అయింది కాబట్టి ఎక్కువ ప్రాబిలిటీ దేనికి ఉంది గ్రస్తానికి ఉంది కాబట్టి ముక్తపదగ్రస్తం గ్రస్తమని కొంతమంది తెలివైన వ్యక్తులు మాత్రమే జవాబుని ఎంచుకోవడం జరిగింది ఓకే అయితే మనకి ఈ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెస్ట్ బుక్లో అనుకుంటాను ఇది ఈ డిజైన్ ఉందంటే టెన్త్ క్లాస్ ఈ టెన్త్ క్లాస్ టెస్ట్ బుక్లో అడిగాడు అనమాట సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణమణి మయ సదన సదనామయ గజ రథన రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ చూడండి మదన అనేది మరలా రిపీట్ అయింది సదన అనేది మరలా రిపీట్ అయింది రదన అనేది మరలా రిపీట్ అయింది కాబట్టి విముక్తి కల్పించినటువంటి పదాన్ని మరలా గ్రహించారు కనుక ఇది ముక్త పదగ్రస్తం అనే జవాబుని మీరు ఎంచుకోగలరు ఓకే మానవ నీ ప్రయత్నాన్ని మానవ ఎలా ఉందం ఇది యముడు యముడేమన్నాడు మానడా నీ మానవ నీ పాపాలు మానవ అన్నాడు అంటే అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట వ్యవధానంగా వచ్చినట్లయితే ఏ అలంకారమమ్మ అది యమక అలంకారము ఓకేనా తండ్రి హరి జేరుమణి తండ్రి హరిజేరుమణి అడి తండ్రి తండ్రి ఏంటమ్మా కమలాక్ష నర్చించు కరములు కరములు లాటరీ లాటరీ తీసిన కరములు కరముల్లా ఉంది కాబట్టి ఏ అలంకరమమ్మా లాటానుప్రాస అలంకారము ఓకే ఎక్కడికి వెళ్ళిపోతున్నామ్మా మనం అన్ని దారులు మూసేసాం ఇంకా వాడు ఏ విధంగా ఇచ్చినా జవాబు చేసే విధంగా అన్ని దారులను మనం క్లోజ్ చేస్తాం కాబట్టి మన బిట్ అనేది ఎటువైపు పోదు ముక్త పద మరొక ఉదాహరణ చూడండి అమ్మా మన వేటికి నో తనమా తన మాని భ్రేమ ధనకు ననుమానక దయ ధనరం ధనరంతులు మాని నరసధవు రమ్మనవే చూడండి ఇక్కడ తనమ తనమ ననుమ ననుమ ధనరం తనరంజీ విముక్తి కల్పించినటువంటి పదాన్ని మరలా ఇక్కడ గ్రహించారు గ్రస్తం చేశారు కాబట్టి ఇది అలంకారం అలంకారమమ్మా ముక్త పద గ్రస్త అలంకారంగా మీరు ఎంచుకోవచ్చు అంతేనమ్మా ఇంకా అంతకు మించి ఏమాత్రం లేదు దీంతో శబ్దాలంకారాలు అనేవి కంప్లీట్ చేసేస్తాం తర్వాత అర్ధాలంకారాలు కొంచెం టైం తీసుకొని చేసేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ బాయ్